వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను రైతు భరోసా అమౌంట్ గురించి అయితే డేట్ అయితే చెప్పడం జరిగింది, దానికి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూసే ఉండవచ్చు, ఒకవేళ చూడని వారు ఉంటే నేను ఐకాన్లో ఇస్తాను, తప్పనిసరిగా ఆ వీడియో చూడండి. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే రైతు భరోసా అమౌంట్స్ అయితే ఎలా వచ్చినాయి, ఇప్పుడు రావాల్సిన అమౌంట్ ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. రైతు భరోసా అమౌంట్ స్టేటస్ను కూడా నేను లింక్ని అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, రైతు భరోసా స్టేటస్కి సంబంధించిన లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు వెబ్సైట్కి వెళ్తారు, అప్పుడు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగైతే ఇంకా అమౌంట్లు పడలేదు కాబట్టి మీకు డిస్ప్లే అవ్వదు ఫ్రెండ్స్, ఎలిజిబుల్లా కాదా అనేది మాత్రం మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఆధార్ కార్డు ద్వారా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రైతు భరోసా అమౌంట్ గురించి రానివారు రెండు అమౌంట్స్ కలిసి ఒకేసారి వస్తుందా రాదా అని చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు, దాని గురించి కూడా నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. అయితే ఇయర్లో 13,500 రూపాయలు ఒక సంవత్సరంలో వేస్తామని చెప్పడం జరిగింది. ఈ అమౌంట్ని అయితే ప్రధానమంత్రి అలాగే మన ముఖ్యమంత్రి కలిసి వేసే అమౌంట్స్ అన్నీ మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చే అమౌంట్ అయితే 27వ తారీఖు 10వ నెల 2020న ఈ అమౌంట్ అయితే వస్తుంది. ఫస్ట్ అమౌంట్ అయితే 15 మే 2020లో రావడం జరిగింది. అయితే కొందరు రైతులకైతే రావడం జరిగింది, కొంతమందికి అయితే రాలేదని కూడా చెప్పడం జరిగింది. రాని వారికైతే ఆ అమౌంట్ ఇప్పుడు వేసి 4,000 రూపాయలు కలిసి ఒకేసారి వేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చే అమౌంట్ అయితే 7,500 రూపాయలు రావడం జరిగింది. అది ఖరీఫ్ టైంలో రావడం జరిగింది, అంటే ఖరీఫ్ సీజన్ అని అంటాం కదా, ఖరీఫ్ సీజన్లో 7,500 రూపాయలు రావడం జరిగింది. రబీకి సంబంధించి ఇప్పుడు వచ్చే 4,000 రూపాయలు వస్తుంది. ఇక సంక్రాంతిలో 2,000 రూపాయలు రానై ఉంది ఫ్రెండ్స్. ఇవి అన్నీ కలిస్తే 1 ఇయర్కి వారు చెప్పినట్టుగా 13,500 రూపాయలు అవుతుంది. దీనికి సంబంధించిన అమౌంట్ అయితే ఫస్ట్ టైం 7,500 రూపాయలు రావడం జరిగింది. ఇప్పుడు 27 అక్టోబర్ నెలలో 4,000 రూపాయలు రానై ఉన్నాయి. జనవరి 2021లో 2,000 రూపాయలని ఇస్తారు, అది సంక్రాంతి టైం అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రానివారు కూడా మీకు ఎందుకు రాలేదనేది కూడా మీరు ఆల్రెడీ చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేయించుకొని ఉండి ఉంటారు కాబట్టి మీరు వచ్చిన వెంటనే చూసుకోండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఏం చేయాలనేది మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఈ ప్రాసెస్ అంతా కూడా వాలంటీర్స్ ద్వారానే జరుగుతుంది కాబట్టి మీరు సచివాలయంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతూ ఉంటుంది. ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవడం ఆ టైంలో జరుగుతుంది తప్ప ఇప్పుడు ఎలిజిబుల్లా కాదా అనేది కూడా మీరు స్టేటస్ని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ SHG గ్రూప్లో లీడర్ని మార్చాలి అనుకుంటున్నాము, అది ఎలా మార్చాలో మాకు తెలియట్లేదు, చెప్పమని అడగడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కూడా ఈ వీడియోలో చివరిలో చెప్తున్నాను, వాటి విషయం చెప్పడానికి నేను వీడియోని చేయటం జరుగుతుంది. అయితే గ్రూపు సభ్యులు ఈ SHG గ్రూప్ సంబంధించిన పేరు అయితే ఉంటుంది కాబట్టి మీరు గ్రూప్లో లీడర్ ఎందుకైతే మీకు నచ్చలేదనే విషయం మీరు చెప్పాల్సి ఉంటుంది, అంటే వారి విషయం చెప్పడానికంటే గ్రూప్ సభ్యులందరూ కలిసి ఒక లీడర్ని అయితే పెట్టుకుంటారు, అందరూ ఇష్టపడి ఆ లీడర్ని పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఒకవేళ లీడర్ని తీసేయాలన్న అందరూ కలిసి ఒక డెసిషన్కు వచ్చి లీడర్ని తీసేయవలసి ఉంటుంది కాబట్టి లీడర్ మీకు ఏ విషయం చెప్పడం లేదనో లేదా మా మాట వినడం లేదను ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీ కంప్లైంట్ అనేది ఏంటనేది ఒక లెటర్ రూపంలో మీరు రాయవలసి ఉంటుంది. ఆ లెటర్ రాసి ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు, అంటే
మీ గ్రూప్లో 10 మంది సభ్యులు ఉన్నప్పుడు ఆ 10 మంది సభ్యులలో ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారనేది మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళని మీరు గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ కలిసి ఈ లెటర్ని రాయవలసి ఉంటుంది. ఆ లెటర్ ఎలా రాయాలనేది మీకు తెలిసే ఉంటుంది. ఎందుకోసమంటే మీరు ఏ టాపిక్ మీద తను నచ్చట్లేదు, తను ఏమి ఫ్రాడ్ చేస్తుంది అనేది మీరు అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఎంఎస్ ఆఫీసు ఉంటుంది, ఆ ఆఫీస్కి సంబంధించి మీరు ఈ లెటర్ని రాయవలసి ఉంటుంది. సీసీ అని ఉంటారు, సీసీకి ముందు లెటర్ రాయండి, అతను మీకు పరిష్కారం చేయవలసి ఉంటుంది. అతను చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఎవ్వరు చేయకుండా మీరు చేసుకోవాలి, మీ సంఘ సభ్యులే చేసేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే మీ 10 మెంబర్స్లో ఒక 8 మెంబర్స్ మీ ప్రక్కన ఉండి మీకు సపోర్ట్ ఇస్తే, ఇది ఈమెను తీసేయడం మాకు కూడా ఇష్టమే అని వాళ్ళు అంటే, మీరు ఈ లెటర్ని రాసి ఈ అమ్మాయిని మేము ఇలా తీసేయాలనుకుంటున్నాము, మాకు తను చెప్పేవి మాకు కరెక్ట్గా లేవు, దానికోసం మేము ఇంకొక లీడర్ని పెట్టుకోవాలని అనుకుంటున్నాము, కాబట్టి ఈమెను తీసేయండి అనేసి మీరు ఒక లెటర్ రాయాలి. అది ఎందుకు తీసేయాలనేది కూడా మీరు ఆ లెటర్లో మెన్షన్ చేయాలి. ఆ లెటర్ని సీసీకి అందజేయాలి. ఆ సీసీ ఆ లెటర్ చూసిన తర్వాత తను ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది చెప్తారు. లేదు అనుకుంటే మీ 10 మంది సభ్యులు కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళంతా కలిసి ఆ లెటర్ని ఆ లీడర్కి ఇచ్చినట్లయితే అందరూ కలిసి అది చదివి మీ లీడర్ మాకు వద్దు అని మీరే డిసైడ్ చేసేసుకొని కొత్త లీడర్ ఎవరనేది కూడా మీరు ముందే పెట్టుకొని ఆ పేరు ఏంటనేది మీరు అక్కడ మెన్షన్ చేసి చెప్పినట్లయితే అందరూ ఇష్టపడినట్లయితే ఈమెను తీసి ఆమెను పెట్టుకోవచ్చు. ఆమె నేను వెళ్ళను అని అంటే సీసీ వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. సీసీ మీటింగ్ని కండక్ట్ చేస్తారు. అలా కండక్ట్ చేసినప్పుడు వాళ్ళని మీ అభిప్రాయాలు లీడర్ అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఏది కరెక్టా కాదా రాంగా అనేది తెలుస్తుంది. ఎక్కువ మంది సభ్యులు ఏ విధంగా మాట్లాడతారో దాన్నే సపోర్ట్ చేస్తారు. మీరు ఒకవేళ సీసీ చేయలేనప్పుడు ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్లో మీటింగ్ నెలల్లో 1-2 సార్లు పెడుతూ ఉంటారు. ఆ టైంలో మీరు ఇలా రాసి తీసుకెళ్ళినట్లయితే అక్కడ మీకు పరిష్కారం చూపిస్తారు. సీసీ కూడా ఆ మీటింగ్లో ఉండడం జరుగుతుంది. అందరూ కలిసి ఒక డెసిషన్కి వస్తారు. ఎక్కువ మంది దేన్ని సపోర్ట్ చేస్తే దానికే అందరూ ఓట్ చేస్తారు. కాబట్టి మీ వైపు ఎంతమంది ఉన్నారు, అందరూ తీసేయాలి అంటున్నారు, 8 మంది సభ్యులు తీసేయాలి అని డిసైడ్ చేసుకుంటే తప్పనిసరిగా ఆమెను తీసేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అంటే లీడర్ అనేది పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళని ఎప్పుడైనా తీసేయచ్చు. వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు తీసేయచ్చు, లేదా వాళ్ళకు వాళ్ళే నేను ఉండనని కూడా చెప్పవచ్చు. ఏదైనా మన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. మీరు మంచి ఆ అమ్మాయి మీద మీరు మంచి ఏదైనా నేరం చూపించినట్లయితే మీకు వెంటనే వారు కొత్త లీడర్ని అయితే ఏర్పాటు చేసేస్తారు. మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళని పెట్టేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది అంత ఈజీగా జరిగేది కాదు, యానిమేటర్ ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు యానిమేటర్ను కూడా మీ వైపు మాట్లాడగలిగితే యానిమేటర్కి చెప్పవలసి ఉంటుంది. ఆమె కూడా తనే చెప్తుంది ఇది కరెక్టా కాదా అనేది తనే చెప్తుంది. అప్పుడు మాకు కుదరదు అని మీరు అనుకున్నట్లయితే వెంటనే ఇలా చేయమని తను చెప్పడం జరుగుతుంది. తనే మార్చవలసి ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ అన్నీ తనే ఫిల్ చేస్తుంది కాబట్టి తనకి తెలియకుండా ఏది జరగదు కాబట్టి తనకి తప్పనిసరిగా తెలియచేయాలి. ఫస్ట్ యానిమేటర్కి చెప్పాలి.